ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అనివి కానీ మనం ఇంత ముందు మాట్లాడుకోవడం జరిగింది అలాగే మీరు అడల్ట్స్ అంటే అలాగే ఫీమేల్స్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ చూస్తున్నాం అని అంటున్నారు కదా వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి దీని దీనివల్ల సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ డెఫిషియన్సీకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒకరు ఐరన్ డెఫిషియంట్ అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఐస్ కింద చూడడం సో ఐలిడ్స్ చెక్ చేస్తే పేల్గా ఉంటుంది అంటే అసలు రెడ్డే ఉండదు కళ్ళ కింద మనం ఐలెట్స్ చెక్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఐఆర్ డెఫిషియెంట్ అన్నట్టుగా తెలుసు తెలుసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ చెక్ చేయాలి లైక్ క్లినికల్ సింప్టమ్స్ అంటారు సో హ్యాండ్స్ చెక్ చేసినప్పుడు హ్యాండ్స్ పింక్గా ఉంటే అట్ దట్ మీన్స్ బ్లడ్ లెవెల్ బాడీలో మంచిగా ఉన్నట్టు ఫుల్ వైట్గా ప్లే పేల్గా ఉంటే వాళ్ళ బాడీలో ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే ఫింగర్స్ కొంతమందికి కప్ షేప్డ్ నేల్స్ ఉంటాయి అంటే స్పూన్ షేప్డ్ ఆర్ కప్ షేప్డ్ అంటే ఇట్లా ఒక డిప్రెషన్ ఫామ్ అవుతుంది నేల్స్ పైన అంటే దాన్ని కాయిలో నికియా అని అంటారు అది ఎందుకు అంటే ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే అది ఒక సిమ్టమ్ అయిపోతుంది చాప్డ్ నేల్స్ అండ్ కప్ షేప్ అయిపోతుంది అంటే ఒక డిప్రెషన్ ఫామ్ అవుతుంది నేల్స్ పైన అండ్ నేల్స్ పైన మనము ఒక వైట్ కలర్ మార్క్ కూడా చాలామంది నేల్స్ చూస్తూ ఉంటాం అది కూడా కాల్షియం డెఫిషియన్సీ అది కాల్షియం డెఫిషియన్సీ వల్ల అది ఉంటుంది సో ఇది అండ్ వీక్ అయిపోతూ ఉంటారు చాలామంది అడాలసెంట్ గర్ల్స్ కానీ అంటే టీనేజర్స్ కానీ అమ్మాయిలు కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ అసలు ఏం పని చేయకపోయినా వాళ్ళకి వీక్నెస్ రావడము అనరాక్షియా అంటే లాస్ ఆఫ్ అపిటైట్ అంటే డైజెషన్ సరిగా అవ్వకపోవడము లాస్ అంటే ఏ ఏది ఏది తినరు వాళ్ళు సరిగ్గా సో అపిటైటే సరిగా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలలో ఇంకొక డెఫిషియన్సీ ఏంటంటే వాళ్ళ పాదాలలో పీడలెడిమా అని అంటారు పీడలెడిమా అంటే స్పోలన్ ఫీట్ అంటే ఫీట్ ఆర్ ఫుల్ స్వెల్లింగ్ వచ్చేయడం అంటే ఇన్ఫ్లమేషన్ ఒక స్వెల్లింగ్ రావడం వల్ల అది ఇట్లా పిట్స్ లాగా పిట్ డెడిమా అంటారు అది ఇట్లా ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది సో దట్ ఈజ్ ఆల్సో వన్ సిమ్టమ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ సో బాడీలో ఐరన్ తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ హెయిర్ లాస్ కూడా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ ఉమెన్ హూ హ్యావ్ అండర్వెంట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే క్లోజ్లీ స్పేస్డ్ ప్రెగ్నెన్సీస్ యాక్చువల్లీ ఎవ్రీ ప్రెగ్నెన్సీకి ఒక గ్యాప్ ఉంటుంది లైక్ మినిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ గ్యాప్ అని ఇవ్వాలి వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్లీ కొంతమందికి ఏంటంటే ఇమీడియట్లీ ప్రెగ్నెంట్ అయిపోవడం వల్ల లైక్ విత్ ఇన్ వన్ ఇయర్ టైం గ్యాప్లో వాళ్ళ అలాంటి ఆడవాళ్ళల్లో కూడా అయన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బాడీలో అయర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సో దీనివల్ల వాళ్ళ బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది సో ఆల్ దీస్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఐరన్